Hi my dear students, welcome to our channel Rajesh Biology. I am Rajesh MSc Zoology. So, ఒకసారి చూద్దాం ఎంత మంది అటెండ్ అయ్యారు ఈ వీడియోకి అన్నది. ఇది టెలిగ్రామ్ ఛానల్ కాబట్టి let us check it once. వీడియో స్టార్ట్ అయ్యింది అసలు మనకు కనిపిస్తున్నా నేను వినిపిస్తున్నా So wait 1 minute. Is your voice is clear? Yes, I am visible. Yes, I am audible also. Right, phylum Nematoda. Man already phylum Platelminthes mein this chusam. Good evening. Rehana Sultana and Mateen. Yes. Phylum Platelminthes complete ayindi. Phylum Nematoda. Meeku ikkada pakkana oka worm kanipistundi kada. Adi phylum Nematoda ki sambandhinchina oka round worm anamata. Itu vaipu kanipistunnattu undi meeku right. Yeah, Shruti, please welcome. సో స్టార్ట్ చేద్దాం ఇంకా వితౌట్ ఎనీ లేట్ మన మెంబర్స్ ఎంతేనా 5 మెంబర్స్ వచ్చారా ఇంకా వస్తారా కురువ గిరి కురువ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ వెల్కమ్ చదువుతున్నారా 2 మార్క్స్ మిమ్మల్ని చదవమని చెప్పేసి చెప్పాను ఒక ఏదైనా ఒక రోజు మనం గూగుల్ మీట్లో మీట్ అయ్యి టెలిగ్రామ్లో మీకు నేను లింక్ పంపిస్తాను గూగుల్ మీట్ లింక్ దాంట్లో ఒకసారి మీట్ అయ్యి 2 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఒక పర్టికులర్ డే చదువుకుని రెడీగా ఉండండి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ 2 మార్క్స్ నేను అడుగుతాను ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందా మీ అందరికీ వస్తుంది కదా రైట్ సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం క్లాస్ ఆస్క్ హెల్మెంతిస్ ఫైలం ఆస్క్ హెల్మెంతిస్ అని మనకి ఎన్సీఆర్టీలో ఉంటుంది ఫైలం నిమటోడాని ఆస్క్ హెల్మెంతిస్ని కూడా అంటాం నిమటోడాలో లేనివి ఆస్క్ హెల్మెంతిస్లో ఉన్నవి ఏంటంటే రోటిఫర్స్ అనమాట అంటే రౌండ్ వామ్స్ కొన్ని రోటిఫర్స్ వీటన్నింటినీ కలిపి ఫైలం ఆస్క్ హెల్మెంతిస్ అని చెప్పేసి అంటాం ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చిందనమాట అంటే ఎలా ఉంటుంది పొరిఫెరా నిడేరియా టీనోఫెరా ప్లాటెల్మింథిస్ ఆస్క్ హెల్మెంథిస్ అనిలేడా ఆర్థ్రోపోడ ఇలా ఉంటుంది అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ మనం చదవాలంటే మన స్టేట్ టెక్స్ట్ బుక్లో పొరిఫెరా నిడేరియా టీనోఫెరా ప్లాటెల్మింథిస్ తర్వాత నెమటోడా అనిలేడా ఉంటుంది సో ఆస్క్ హెల్మెంథిస్ నథింగ్ బట్ నెమటోడా క్లియర్ అండ్ ఫర్ ఫస్ట్ టైం బాడీ క్యావిటీస్ అపియర్ ఇన్ ఆస్క్ హెల్మెంథిస్ అప్పటిదాకా బాడీ క్యావిటీ అనేది ఫామ్ అవ్వలేదు ఏ వన్ వే గట్ అండ్ ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ వన్ వే గట్ అంటే ఓన్లీ మౌత్ ఉంటుంది యానస్ అనేది ఉండదు ఒక వన్ వే గట్ ఉంటుంది ఇదే మౌత్ అండ్ యానస్గా వర్క్ చేస్తుంది అండ్ ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఎలిమెంటరీ కెనాల్ ఒక ట్యూబ్ అనుకుంటే దీని చుట్టూ ఉండే బాడీ వాల్ ఒక ట్యూబ్ సో ఒక ట్యూబ్లో ఇంకొక ట్యూబ్ ఉందన్నమాట ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ సో దాన్ని మనం ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ అంటాం అది ఫస్ట్ టైం ఎక్కడ కనిపించింది అంటే నెమటోడ్స్లో కనిపించింది ఇక్కడ నుంచి ప్రతి యానిమల్లోనూ మనకి ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది సో ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఈజ్ ఫస్ట్ టైం అపియర్ ఇన్ ద నెమటోడా ఆర్ ఆస్క్ హెల్మెంథిస్ ఇది ఒక 2 మార్క్ క్వశ్చన్ వాట్ ఈస్ ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ విచ్ ఆర్గనైజన్స్ వి ఫైండ్ దట్ ఫర్ ద ఫస్ట్ ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ మీన్స్ ఎలిమెంటరీ కెనాల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ వాల్ ఇన్ ద బాడీ క్యావిటీ దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సూడో సిలోమీట్స్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం అపియర్ ఇన్ ద ఆస్క్ హెల్మెంథిస్ సూడో సిలోమీట్స్ యా భార్గవి ప్లీజ్ వెల్కమ్ హాయ్ సో ఇక ఆస్క్ హెల్మెంథిస్ జనరల్ క్యారెక్టర్స్ కొన్ని చూసినట్లయితే కనుక రౌండ్ వామ్స్ ఆస్క్ హెల్మెంథిస్ ఆర్ రౌండ్ వామ్స్ సర్క్యులర్ ఇన్ టీఎస్ అంటే రౌండ్ వామ్స్ ఎందుకన్నామంటే ఆర్గానిజంని కట్ చేసాం అనుకోండి టీఎస్ చేసాం అంటే ఇలా ఉంది ఒక ఆర్గానిజం దాన్ని కట్ చేస్తే మనకి అది రౌండ్గా కనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక సెల్లో పెన్ తెలుసు కదా మీకు సెల్లో పెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆర్గానిజం
మీరు కట్ చేశారనుకోండి, మీరు పట్టుకునే సెల్లో ఆ పెన్ ఒకటి, అది బాడీ వాల్, లోపల ఉండే రీఫిల్ గట్టు. సో అది ఎలా ఉంటుందో దీని కూడా సేమ్ అలానే ఉంటుంది. కట్ చేస్తే లోపల ఒక ట్యూబ్ ఉంటుంది రీఫిల్ లాగా, అది ఎలిమెంటరీ కెనాల్, చుట్టూ బాడీ వాల్ ఒకటి, ఈ మధ్యలో కావలి ఉంటుంది, క్యావిటీ. సో దాన్ని సూడోసీల్ అంటాం. అయితే ఈ ఖాళీ ఖాళీగా ఉండిపోకుండా దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సీలోమిక్ ఫ్లూయిడ్ అంటాం, సూడోసీలోమిక్ ఫ్లూయిడ్. సో దే ఆర్ రౌండ్ వర్మ్స్, మధ్యలో క్యావిటీ ఉండి ఉంటుంది కాబట్టి. యా అర్మీన్ ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఫ్రీ లివింగ్. కొన్ని ఆర్గానిజమ్స్ ఫ్రీ లివింగ్, సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రీ లివింగ్ అండ్ సమ్ షో పారాసైటిక్ ఇన్ నేచర్. సమ్ ఆర్ ఫ్రీ, సమ్ ఆర్ పారాసైటిక్ అండ్ దట్ పారాసైట్స్, సమ్ పారాసైట్స్ లివ్ ఇన్ ప్లాంట్స్ అండ్ సమ్ అదర్ పారాసైట్స్ లివ్ ఇన్ యానిమల్స్ ఆర్ సమ్ ఆర్ ఇన్ ఆక్వాటిక్ ఆర్ సమ్ టెరెస్ట్రియల్. ప్లాంట్స్ విచ్ ఆర్ లివ్ ఇన్ ద ఆక్వాటిక్ మీడియం ఆల్సో ఎఫెక్టెడ్ బై ద పారాసైట్స్ విచ్ ఆర్ అండర్ ఫైలమ్ ఆస్కెల్మెంథీస్. సమ్ ఆర్గానిజమ్స్ సమ్ ఫిషెస్ లైక్ దట్ యానిమల్స్ విచ్ లివ్ ఇన్ ద ఆక్వాటిక్ మీడియం ఆల్సో ఎఫెక్ట్ బై దిస్ పారాసైట్స్. ఓకే యా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ప్లాటిహెల్మింథీస్. సో ఫ్రమ్ ప్లాటిహెల్మింథీస్ టు టిల్ ద మ్యామల్స్ ఎవ్రీ వన్ షో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ దే షో బైలాటరల్లీ సిమెట్రికల్ ఆర్గనైజేషన్ ట్రిప్లోప్లాస్టిక్. దెర్ ఈస్ నో నీడ్ టు మెన్షన్ దిస్ బికాస్ ఆర్గాన్ ఈజ్ ఫార్మ్డ్ మీన్స్ ఇట్ హ్యాస్ మీసోడెర్మ్, ఇట్ ఈజ్ ఎ ట్రిప్లోప్లాస్టిక్. సింపుల్, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆర్గాన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రిప్లోప్లాస్టిక్ యానిమల్. అండ్ సూడోసిలోమేట్ యానిమల్స్, వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ పాయింట్ సూడోసిలోమేట్. ఫర్ ద ఫస్ట్ టైం సీలోమ్ కాన్సెప్ట్ ఈస్ అరైజ్డ్ హియర్. వై ఇట్ ఈస్ కాల్డ్ సూడోసిలోమ్ బికాస్ ఇట్ ఈస్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ ఐ డ్రా ద బాడీ వాల్ విత్ బ్లూ కలర్. ఇట్ ఈస్ ద బాడీ వాల్. ఓకే అండ్ ద సీలోమ్ ఐ డ్రా ఇన్ రెడ్ కలర్. యాక్చువల్లీ సీలోమ్ మీన్స్ ద క్యావిటీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ మీసోడర్మల్ లేయర్స్. ఇట్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ మీసోడర్మల్ లేయర్స్ బట్ హియర్ ద క్యావిటీ ఈస్ ప్రెజెంట్ బట్ మీసోడర్మ్ ఈస్ ప్రెజెంట్ ఓన్లీ నియర్ ద అవుటర్ బాడీ వాల్, ఎక్టోడర్మ్ ఓన్లీ. దెర్ ఈజ్ నో మీసోడర్మ్ అరౌండ్ ద గట్. సో ఇట్ ఈజ్ ఎంప్టీ, ఇట్ ఈజ్ వితౌట్ మీసోడర్మ్. సో దెర్ ఈజ్ నో మీసోడర్మ్ అరౌండ్ ద గట్ వాల్ బట్ దెర్ ఈస్ ఎ క్యావిటీ. సో ఇట్ ఈస్ ఎ సీలోమ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ సీలోమ్, ఇట్ ఈస్ ఎ సూడో సీలోమ్. అండ్ దెన్ వై దిస్ సీలోమ్ ఈస్ ప్రెసెంట్, మనం ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఎందుకు సీలోమ్ ఫామ్ అయింది అంటే బికాస్ దిస్ సీలోమ్ ఈజ్ నథింగ్ బట్ ద రెమినెంట్ ఆఫ్ ద బ్లాస్టోసీల్. డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ జెనిసిస్ దెర్ ఈస్ ఎ బ్లాస్టోసీల్ అండ్ దట్ బ్లాస్టోసీల్ ఈస్ హియర్. ఇన్ ట్రూ సీలోమ్ వాట్ హ్యాపెన్? ఇన్ ట్రూ సీలోమ్ దట్ బ్లాస్టోసీల్ ఈజ్ రీప్లేస్డ్ బై ద ట్రూ సీలోమ్ బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రీప్లేస్డ్, ఇట్ ఈస్ రిమైనింగ్ ప్రెజెంట్ ఇన్ ఆస్కెల్మెంథీస్. దట్ ఈస్ నథింగ్ బట్ సూడోసీలోమ్, ఇట్ ఈస్ సూడోసీలోమ్. ఓకే అండ్ ట్యూబ్ విత్ ఇన్ ఎ ట్యూబ్ ఆర్గనైజేషన్, అన్సెగ్మెంటెడ్ బాడీ కవర్డ్ బై ట్రాన్స్పరెంట్ టఫ్ అండ్ ప్రొటెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొల్లాజినియస్ క్యూటికల్. ఇట్ ఈస్ కొల్లాజినియస్ క్యూటికల్. అన్సెగ్మెంటెడ్ బాడీ protective and it is covered by collagenous cuticle. It is highly characteristic of nematodes, unique character. Okay and yes, covered by transparent. So we have to draw the layer around its body that is in black color because it is a transparent. Okay and tough, protective, collagenous cuticle. In some epidermis is syncytial. What is meant by syncytial? I'm going to explain that. Some animals, some organisms, epidermis is syncytial. First of all, you have to remember that syncytial means group of, collection of. Okay, syncytial means group of or collection of. Syncium, functional syncium. Heart musculature is known as a functional syncium. That means what? Entire
cells are work as a group and the entire group is working as a single organ, that is syncytium. Mix avadana syncytium antam, sync avadam antam. So if you observe the body wall, it is the body wall of nematode. The outermost layer is lipid layer and next fiber layer. Later you can find the syncytial epidermis. It is the syncytial epidermis. If you observe carefully, there is so many dots and all the dots are nothing but nucleuses. So syncytial epidermis is formed due to the fusion of number of cells. That's why this epidermis is known as syncytial epidermis. Number of cells fused to form a single layer. In that layer there is number of nucleuses and more amount of cytoplasm, but there is no a particular cell walls. So it is formed, it is known as syncytial epidermis. Okay. Yeah, good evening Armin and good evening Hari Prasad Raju. Good evening Ikra Singh. So nucleus, later on contractile proteins, they are known as Majil cells. In that nucleus is present, so they can contract and relax. The body can contract and relax. It is the body wall of a nematode, a typical nematode body wall. Yeah, good evening Sheba Fatima. So these are the some general characters of phylum nematode. When come to the worms, it is a Ascaris worm, very very important LAQ for first years. There is a life cycle also. We already completed the life cycle of Ascaris lumbricoides in our previous videos. If you are missed that class, you can find that video in our channel. If it is not find by you, let me know. I'll re-explain the life cycle of Ascaris lumbricoides. Very very important. And from starting to up to now, every time female have a some more power and some more energy, and the length of the female is more when compared with the male in worms, in humans, wherever it is, whatever it is. So just remember that ekkadaina sare female ki ekkuva shakti untundi, female ki ekkuva power untundi and the length ekkuva untundi, and females are dominant over males from the starting of the earth. మన ఎర్త్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఇప్పటికి కూడా ఫిమేల్స్ డామినేషన్ ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిమేల్ వామ్కి మేల్ వామ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫిమేల్స్ ఆర్ టాల్ అండ్ మేల్స్ ఆర్ డ్వార్ఫ్. ఓకే, వెన్ కమ్ టు ద మేల్, మేల్ షో ఏ పర్టిక్యులర్ క్వాలిటీ, దట్ ఈస్ ద టైల్ పోర్షన్ ఈస్ లైక్ దిస్ ట్విస్టెడ్. Okay, male is straight, self female is straight and elongated, and it is lengthy. That is the thing. So if you observe carefully, in doctor's hand there is a worm, round worm. It is nothing but Ascaris lumbricoides. Okay, Ascaris lumbricoides is also under phylum Nematoda. Come to the physiology of phylum Nematoda physiology. Elementary canal is complete with mouth, well developed muscular pharynx and anus. ఇక్కడ ఓన్లీ వన్ వే అని ఉంది కదా, సారీ ఇందాక నేను మీకు ఓన్లీ మౌత్ అని చెప్పాను, దట్ ఈస్ రాంగ్. ఇట్ హ్యాస్ మౌత్ అండ్ యానస్ బోత్. ఇన్ ప్లాటీ ఎలిమెంటిస్ ఇట్ ఈస్ ఓన్లీ హ్యావ్ ఓన్లీ మౌత్. ఓకే, సో వన్ వే మీన్స్ లైక్ దిస్. ఇట్ క్యాన్ పాస్ త్రూ ద ఎలిమెంటరీ కెనాల్ అండ్ come out through the anus. Mouth and anus both are present and it is well developed system. Okay, pharynx and anus is also present. Excretory system consists of renin-pituitary glands. Very very important it is. Excretory system of this gland, excretory system of phylum nematodes have renin-pituitary glands and ducts. Okay,
implanted element is flame cells. Right. Nervous system consists of a circumenteric. Very important it is also. Circumenteric. That means there is a ganglion above the elementary canal and there is another ganglion below the elementary canal and both are connected by circumconnectives. So circumenteric nerve ring with ganglia and nerves, sense organs like amphids and phasmids. I'm going to explain about amphids and phasmids in this class. It is also very important, amphids and phasmids. Yeah, good evening, Yusuf. Circumenteric nerve ring. Okay. In annelida, it is circumpharyngeal. In cockroaches, in arthropoda, it is circumesophageal. So the type of nervous system is developed from here. Circumenteric first. Dioecious, that means sexual dimorphism. I just show you. Dioecious, both male and female are different and the dimorphism is distinct. We can easily find out whether it is a male or female worm. Okay, and fertilization is internal. In platelminth, this fertilization is not in internal, but here fertilization is internal. And indirect development. Development is indirect. That means there is a larval form. Okay, so yes, Hariprasad Raju, renetic glands are helping excretion. Renetic glands and their ducts are helping excretion. Dioecious sexual dimorphism is distinct and internal fertilization, indirect development. Most are oviparous. Here also it is very important. Most are oviparous. Most are oviparous. Example Ascaris. That means they lay eggs. Ascaris lay nearly 2 lakhs eggs per day. Per day it can lay 2 lakhs. And some are a few oviviparous. A few ovoviviparous. What is meant by ovoviviparous? Yeah, good evening, Reddy. Grishu Reddy. Oviviparous example, Ocraria. We already discussed about the life cycle of Ocraria also, and just recall them. Ovoviviparous means they release undeveloped, unhatched microfilaria larva. That is some amount of the development is hatched in that sheath, micro sheath. My egg capsule is converted into a sheath and larva developed in this sheath. This type of is known as ovoviviparous. Yeah, ask me if there is any doubts. Without any hesitation, please ask doubts. Anta clear? Is it clear up to here? Ovoviviparous and dioecious. Where is this? I just missed that link. So wait. No doubts. Up to here. Okay. So some amount of some development is occurred within the body of that parasite. So it is known as ovoviviparous. Direct development. Juveniles. Juvenile means juveniles and ostinotandi. Juvenile is the young worm which is similar to the adult one. The type of worms are known as juveniles. Young worm anedi adult la kanipistunnatlayite kanaka chuddaniki dani juveniles antam. And konni intlo indirect development kuda untundi, konni atlo direct development kuda untundi. Growth anedi it involves typically 4 moltings in larva. Moltings kosam kuda manam discuss chesam.
చుట్టూ ఉండే లేయర్ని అది రిలీజ్ చేసుకుంటూ అది మాల్టింగ్ చూపిస్తుంది. ఇక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎన్నిమటోడ్స్లో మనకి పర్టికులర్గా చెప్పుకోవాల్సిన టాపిక్ యుటిలే. యుటిలే అంటే ఏంటంటే నార్మల్గా ఆస్కారిస్ లూబ్రికాయిడిస్ కానీ ఇలాంటి కొన్ని నెమటోడ్ వామ్స్లో ఫస్ట్లో కొన్ని సెల్స్ ఫామ్ అయిపోతాయి. ఆ సెల్ నెంబర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట, ఎక్సెప్ట్ గొనాడ్ అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర తప్పితే. ఎక్సెప్ట్ సమ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ద రిమైనింగ్ ఎంటైర్ గ్రోత్ ఈస్ అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ నాట్ చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ అడల్ట్ హ్యావ్ 100 సెల్స్, అది మొత్తం స్పీషీస్ అందరికీ కూడా ఈక్వల్గా ఉంటుంది 100 సెల్స్ ప్రతి ఆర్గానిజం కూడా. కానీ వాటి యొక్క లెంత్ వేరేగా ఉంటుంది, కొన్ని సెల్స్ చిన్నవిగా ఉండే కొన్ని వామ్స్ చిన్నవిగా ఉంటాయి, కొన్ని వామ్స్ పెద్దగా ఉంటాయి. ఈ వామ్ పెద్దదిగా ఉన్న దీంట్లో 100 సెల్సే ఉంటాయి, ఈ వామ్ చిన్నదిగా ఉన్న దీంట్లో 100 సెల్సే ఉంటాయి. సెల్స్ నెంబర్ ఈక్వల్గా ఉన్న సైజ్ ఎందుకు ఈక్వల్గా లేదు అంటే బికాస్ ఆఫ్ హైపర్ ట్రోఫీ. హైపర్ ట్రోఫీ మీన్స్ అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ద సెల్ సైజ్. ఇన్ దిస్ 100 సెల్స్ గెట్ హైపర్ ట్రోఫీ, దే ఆర్ ఎన్లార్జ్డ్ ఇన్ సైజ్, సో ఆటోమేటికల్లీ ద వామ్ ఈజ్ ఎన్లార్జ్డ్ బట్ ద నెంబర్ ఇస్ నాట్ చేంజ్. దిస్ టైప్ ఆఫ్ కండిషన్ ఇస్ నౌన్ ఎస్ యుటిలే. ఇట్ ఈస్ ఎ యునిక్ ఫీచర్ ఆఫ్ నెమటోడ్స్ హైపర్ ట్రోఫీ. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? యుటిలే. కమ్ టు ద క్లాసిఫికేషన్. సో జనరల్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీటెడ్, ఫిజియాలజీ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. కమ్ టు ద క్లాసిఫికేషన్ ఇన్ ఫైలం నిమటోడా. యాక్చువల్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్, ఐ ఫర్గెట్ టు చేంజ్ ద నేమ్. ఇట్ ఈస్ ఫైలం ఆస్కెల్మెంథీస్. ఫైలం నిమటోడా. ఫైలం నిమటోడా హ్యావ్ టూ క్లాసెస్. అండర్ ఫైలం నిమటోడా దేర్ ఆర్ టూ క్లాసెస్, ఎఫేజ్ మీడియా అండ్ ఫేజ్ మీడియా. ఏ మీన్స్ అబ్సెంట్, మీకు ఇందాక చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లాస్ట్ స్లైడ్, దెర్ ఈజ్ ఏ ఫేజ్ మిడ్స్. వేర్ ఈజ్ దట్? యా, యాంఫిడ్స్ అండ్ ఫేజ్ మిడ్స్ హియర్. యాంఫిడ్స్ అండ్ ఫేజ్ మిడ్స్ ఆర్ ద సెన్సరీ స్ట్రక్చర్స్. సో సమ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఫేజ్ మిడ్స్, సమ్ అదర్ ఆర్గానిజమ్ డజంట్ హ్యావ్ ఫేజ్ మిడ్స్. ద ఆర్గానిజమ్స్ విచ్ డోంట్ హ్యావ్ ద ఫేజ్ మిడ్స్ ఆర్ అండర్ క్లాస్ ఎఫేజ్ మీడియా, అండ్ ద ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ ఫేజ్ మిడ్స్ ఆర్ అండర్ క్లాస్ ఫేజ్ మీడియా. సో దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్. వెల్కమ్ టు ద ఎఫేజ్ మీడియా. దీస్ ఆర్ ద సమ్ ఆర్గానిజమ్స్ ట్రైకినెల్లా అండ్ ట్రైక్యూరిస్. దీస్ ఆర్ ద సమ్ ఆర్గనైజమ్స్ అండర్ క్లాస్ ఎఫేజ్ మీడియా. దెన్ వాట్ ఈస్ మెంట్ బై ఫేజ్ మిడ్స్? యాక్చువల్లీ యాంఫిడ్స్ అండ్ ఫేజ్ మిడ్స్ ఆర్ సెన్సరీ స్ట్రక్చర్స్. యాంఫిడ్స్ ఆర్ ప్రజెంట్ అరౌండ్ ద ఓరల్ రీజియన్. ఇఫ్ ఇట్ ఈస్ ద మౌత్, యాంఫిడ్స్ ఆర్ ప్రజెంట్ హియర్ అరౌండ్ ద ఓరల్ రీజియన్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద డిప్రెషన్స్, క్యూటికులర్ డిప్రెషన్స్. ద డిప్రెషన్స్ జస్ట్ లైక్ దిస్ అరౌండ్ ద ఓరల్ క్యావిటీ. దే ఆర్ కీమోరిసెప్టార్ ఇన్ ఫంక్షన్. కీమోరిసెప్టార్స్ ఓకే అండ్ హైలీ మాడిఫైడ్. బట్ ఫేజ్ మిడ్స్, ఫేజ్ మిడ్స్ ఆర్ నోన్ యాజ్ గ్లాండ్యులో సెన్సరీ స్ట్రక్చర్స్. దే ఆర్ ప్రెజెంట్ ఎట్ పోస్టీరియర్ రీజియన్. దే ఆర్ ప్రెజెంట్ ఎట్ పోస్టీరియర్ రీజియన్, దే ఆర్ ఆబ్సెంట్ హియర్. ఫేజ్ మిడ్స్ ఆర్ ద గ్లాండ్యులర్ స్ట్రక్చర్స్, దే ఆర్ ప్రెజెంట్ ఎట్ ద పోస్టీరియర్ రీజియన్ అండ్ దే ఆర్ ఆబ్సెంట్. సో ఏ ఫేజ్ మీడియా, ఫేజ్ మిడ్స్ ఆర్ ఆబ్సెంట్, గ్లాండ్యులో సెన్సరీ స్ట్రక్చర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద పోస్టీరియర్ రీజియన్ ఆఫ్ ద వామ్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ట్రైకినెల్లా అండ్ ట్రైక్యూరిస్. దీస్ ఆర్ ద నెమటోడ్స్
which don't have face meals at their posterior end. So when come to the remaining face media, face media have face meals in their posterior region, very dangerous worms, pinworm and roundworm, ankylostoma, hookworm, okay, filarial worm. All the worms which create damage to the humans are present under face meals. So if you want to write the LAQ about Ascaris lumbricoides or about Ocraria bancrofti, what you write first? Phylum Nematoda, class face media, okay, and genus Ocraria, species bancrofti. That like that only you have to write. So face meals, amphids are present, there is no change, cuticular depressions around the oral region performing chemoreceptor function are simple, they are simple. Face meals are present, there is no need to mention that, but okay, face meals are present, posterior granulosensory structures and excretory system is well developed, very important point, excretory system is well developed. Example Ascaris, you already watched that Ascaris worm in previous slide, it is just like this round worm, okay, and it is known as round worm Ascaris. Ankylostoma is known as hookworm, hookworm, you can observe this here, ankylostoma, it can enter into our food. మనకి తెలుగులో ఒక కవిత రాశారు మా గురుగారు, మా ఊరి మట్టి చాలా మహిమాన్వితమైనది, చెప్పులు లేకుండా నిలబడ్డావో చెట్టే మొలి చేస్తావని. సో చెప్పులు లేకుండా వెళ్తే మట్టిలో చెట్టే మొలి చేయడంతో పాటు కొన్ని కొన్ని సార్లు హుక్ వామ్స్ కూడా కాల్లోకి ఇలా వచ్చేస్తాయి, దే కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ఫుడ్, ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ ఎంటిరోబియస్, ఎంటిరోబియస్ ఇస్ ఎ పిన్ వామ్, యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఓకే, యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఐ ఇటువైపని చెప్పాను కదా, యూ కెన్ అబ్జర్వ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ మై బ్యాక్ సైడ్ పిన్ వామ్స్. అండ్ ఒకరేరియా, యు ఆల్రెడీ లెర్న్ అబౌట్ దట్ ఒకరేరియా బ్యాంక్రాఫ్టింగ్, ఓకే, ఒకరేరియా బ్యాంక్రాఫ్టి, దే ప్రెజెంట్ ఇన్ లింఫాటిక్ డక్ట్స్, లింఫ్ వెజిల్స్, ఇన్ లింఫ్ వెజిల్స్ దే ఆర్ అక్యుములేటెడ్, సో లింఫ్ ఇస్ blocked here, so automatically edema is formed, it may leads to elephantiasis also, Ocraria bancrofti, and that disease is known as filariasis, that's why the worm is known as filarial worm. So about up to here, is there any doubts? How many members are remain? Only 5 members, the remaining members are exited. రెడ్డి అండ్ హరిప్రసాద్ రాజు, యూసఫ్ అలీ, శివా ఫాతిమా, ఇక్రా శేఖ్, సుమయా అమ్రీన్, భార్గవి, గిరి కుర్వా, శృతి, మటీన్, రెహనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైలం నిమటోడ. ఆస్క్ మీ దేర్ ఇస్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్ అండ్ ప్లీజ్ రీడ్ ద 2 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యూనిట్స్ విత్ ఇన్ 2 to 3 డేస్. యూ విల్ conduct a viva in Google Meet. So can I conclude? There is no doubts. Yeah, you can contact me through Call Before app, and I have Insta and Facebook, Blogger, Telegram, Twitter, YouTube, all are Mahesh Biology. Yeah, Yusuf Ali, thank you so much, and thank you, Srinivas Gaur. So there is no doubt, up to here. Thank you. Can I leave this session? Next class, Annelida general characters and Annelida's physiology. Later, anatomy and morphology of Annelida you can find in Unacademy learning app, learning channel also, Unacademy Need Telugu. I'm already explained all these things. Yeah. Next.
Thank you. We will meet later in Google Meet. Please read the two mark questions. I'll inform you whenever we conduct the Viva-like session in Google Meet. In Telegram channel, I'll inform the I'll send the link, Google Meet link. Okay. Thank you.